ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా నేను కూడా చాలా బాగున్నాను ఫ్రెండ్స్ ఈ రోజు ఒక మంచి రెసిపీతో మీ ముందుకు వచ్చాను అదేంటో తెలుసుకునే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్ ఎవరైతే నా ఛానల్ ని కొత్తగా చూస్తున్నారో దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే ఉన్న బెల్లైకాన్ పైన క్లిక్ చేయండి నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో నోటిఫికేషన్ రూపంలో మీ దాకా వస్తుంది ఫ్రెండ్స్ ఇక లేట్ చేయకుండా నేను ఈ రోజు నేను సండే స్పెషల్ కి మష్రూమ్ మష్రూమ్ బిర్యానీ చేశాను అది ప్రిపరేషన్ అంతా నేను పూర్తిగా చూపించేస్తాను ఇక లేట్ చేయకుండా ప్రాసెస్ చూసేయండి ఫ్రెండ్స్ నేను మష్రూమ్ తీసుకున్నాను హాఫ్ కేజీ చూడండి ఇది నేను డైరెక్ట్గా ఫామ్ నుంచి తెచ్చుకున్నది చూసారు కదా నేను చిన్నగా కట్ చేసుకున్నాను ముక్కలుగా ఇప్పుడు బిర్యానీకి కావలసిన పదార్థాలు నేను చూపిస్తాను వన్ బై వన్ అన్నీ రెడీగా ఉంచుకున్నాను ఇప్పుడు వన్ ఒక లెమన్ తీసుకున్నాను అలాగే కొత్తిమీర జింజర్ గార్లిక్ పేస్ట్ అలాగే పుదీనా కరివేపాకు టమోటా అలాగే ఆనియన్ కట్ చేసి ఉంచుకున్నాను అన్నీ రెడీగా ఉంచుకున్నాను ఇప్పుడు నేను స్పైసెస్ ఏమేమి వేసుకోవాలా బిర్యానీకి చూపిస్తాను చూడండి వన్ బై వన్ ముందుగా ఒకటి స్టార్ ఫ్లవర్ తీసుకున్నాను అలాగే మరాఠీ మొగ్గు అంటారు ఇది జాపత్రి చూసారు కదా ఇది చెక్క దాల్చిన చెక్క అలాగే లవంగం కొంచెం వేసుకున్నాను అలాగే యాలకులు కొంచెం షాజీరా జీలకర్ర కొంచెం తీసుకున్నాను ఫ్రెండ్స్ ఇప్పుడు నేను బిర్యానీ కోసం బాసుమతి రైస్ తీసుకున్నాను టూ గ్లాసెస్ తీసుకొని ఇలా హాఫ్ అన్ అవర్ నానబెట్టి ఉంచాను ఇప్పుడు స్టవ్ మీద కుక్కర్ పెట్టుకోవాలి నేను ఆయిల్ వేస్తున్నాను వన్ బై వన్ ఎన్ని స్పూన్లు వేసుకోవాలనేది చూపిస్తాను చూడండి వన్ టేబుల్ స్పూన్ వేసాను అలాగే టూ త్రీ ఫోర్ టేబుల్ స్పూన్స్ వేసుకుంటాను ఫ్రెండ్స్ నేను అలాగే వన్ టేబుల్ స్పూన్ కోకోనట్ ఆయిల్ వేస్తాను ఇప్పుడు చూశారు కదా వన్ టేబుల్ స్పూన్ కోకోనట్ ఆయిల్ కూడా వేసాను టోటల్ ఫైవ్ టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేశాను నేను లాస్ట్లో వన్ ఆర్ టూ టేబుల్ స్పూన్స్ మీరు గీ కూడా వేసుకోవచ్చు నెయ్యి చూసారు కదా నేను అన్ని ఆల్ స్పైసెస్ యాడ్ చేసేస్తున్నాను చూడండి ఇప్పుడు నేను యాలక్కులు అనేవి ఓపెన్ చేసి వేస్తున్నాను ఎందుకంటే ఆ ఫ్లేవర్ అనేది ఇంకా బాగా తెలుస్తుంది మనకు అలాగే వేసామంటే అది బాగా జస్ట్ బాయిల్ అవుతుంది అది మనం తీసి పక్కన పడేస్తాం కాబట్టి నేను ఇలా ఓపెన్ చేసి వేస్తాను అలాగే మన జీర్ణశక్తికి కూడా చాలా మంచిది అని యాలక్కులు వేసేది చూసారు కదా ఇప్పుడు ఈ స్పైసెస్ అన్నీ వేసుకున్న తర్వాత ఆనియన్ వేసుకోవాలి ఆనియన్ వేసుకున్నాక మనము కరివేపాకు వేసుకోవాలి కరివేపాకు కావాలంటే మీరు ఈ బిర్యానీకి అవసరం లేదు స్కిప్ చేసుకోవచ్చు నేనైతే వేసాను ఇప్పుడు బాగా మిక్స్ చేసిన తర్వాత టమోటా ముక్కలు వేస్తున్నాను ఇప్పుడు బాగా కలపాలి వీటిని కలిపిన తర్వాత కాసేపు మగ్గనివ్వాలి జస్ట్ ఫ్యూ సెకండ్స్ అలాగే ఉంచండి మగ్గిపోతుంది చూసారు కదా ఇప్పుడు చూడండి పూర్తిగా మగ్గింది ఇప్పుడు నేను ఇందులో ఉప్పు యాడ్ చేస్తున్నాను తగినంత నేను నార్మల్గా స్పూన్తో వేయనండి నాకు చేతులతో వేస్తేనే క్వాంటిటీ ఈజీగా అర్థమవుతుంది సో నేను చేతులతో వేసేస్తాను ఇప్పుడు నేను పుదీనా వేస్తున్నాను చూసారు కదా కట్ చేసి ఉంచుకున్న పుదీనా ఇప్పుడు దీన్ని బాగా మిక్స్ చేయాలి ఇప్పుడు నేను అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తున్నాను ఇది కూడా బాగా కలపండి కలిపిన తర్వాత నేను నెయ్యి వేస్తున్నాను చూడండి ఫ్రెండ్స్ వన్ ఆర్ టూ టేబుల్ స్పూన్స్ నెయ్యి వేయండి చాలా రుచిగా ఉంటుంది బిర్యానీ అనేది ఇప్పుడు నేను పుట్టగొడుగులన్నీ యాడ్ చేస్తున్నాను చూడండి కట్ చేసి ఉంచుకున్నవి ఇది కూడా వేసిన తర్వాత బాగా మిక్స్ చేయండి ఇలా మిక్స్ చేసిన తర్వాత నేను కారం పొడి వేస్తున్నాను తగినంత ఇందులోనే ఇది ధనియా పౌడర్ వేసుకోండి వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ వేశాను నేనైతే దాని తర్వాత మీరు గరం మసాలా వేసుకోండి గరం మసాలా మీరు ఎక్కువగా స్పైసీగా అలాగే స్పైసెస్ ఫ్లేవర్ అనేది తగలాలంటే మీరు గరం మసాలా కూడా యాడ్ చేసుకోవచ్చు నేను వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ వేశాను దీని తర్వాత నేను బిర్యానీ పౌడర్ అనేది వేస్తున్నాను ఫ్రెండ్స్ ఇది నేను ఇంట్లో తయారు చేసింది ఇది మీకు కావాలంటే డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను నేను ఆల్రెడీ బిర్యానీ పౌడర్ వేసేసాను వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ అది వీడియోలో స్కిప్ అయింది కాబట్టి నేను చూపించాను చూశారు కదా అన్నీ వేసిన తర్వాత ఇలా మిక్స్ చేయాలి ఇందులోనే నేను త్రీ టేబుల్ స్పూన్స్ కర్డ్ వేస్తున్నాను ఫ్రెండ్స్ చూడండి వేసిన తర్వాత బాగా మిక్స్ చేయండి ఇందులోనే ఇప్పుడు నేను హాఫ్ లెమన్ తీసుకొని స్క్వీజ్ చేసి వేస్తున్నాను ఫ్రెండ్స్ చూడండి ఇలా ఇప్పుడు మొత్తం అంతా ఒకసారి మిక్స్ చేయండి ఇలా చూసారు కదా ఇప్పుడు నానబెట్టి ఉంచుకున్న బియ్యాన్ని ఇందులో వేద్దాం ఇలా వేసిన తర్వాత ఇందులో నీళ్లు యాడ్ చేయాలి నేను టూ టూ గ్లాసెస్ రైస్ తీసుకున్నాను కాబట్టి నేను త్రీ ఇదే గ్లాస్లో త్రీ గ్లాసెస్ వాటర్ యాడ్ చేస్తున్నాను ఎందుకంటే బిర్యానీ రైస్ తొందరగా ఉడికిపోతుంది కాబట్టి ఆల్రెడీ నానబెట్టి ఉంచాం కాబట్టి తొందరగా కుక్ అవుతుంది మీరు త్రీ గ్లాసెస్ వేసుకుంటే సరిపోతుంది ఫ్రెండ్స్ చాలా నీట్గా కుక్ అవుతుంది ఇప్పుడు లాస్ట్లో ఎండింగ్లో నేను కొత్తిమీర వేస్తున్నాను పైన ఇలా పైనంతా కొత్తిమీర వేసుకున్న తర్వాత మూత పెట్టుకోవాలి మూత పెట్టేసిన తర్వాత ఇది టూ విజిల్స్ వస్తే చాలు ఫ్రెండ్స్ నీట్గా కుక్ అయిపోయి ఉంటుంది టూ విజిల్కి నేను ఆఫ్ చేస్తాను ఇప్పుడు చూడండి ఫ్రెండ్స్ టూ విజిల్స్ వచ్చిన తర్వాత నేను ఓపెన్ చేసి చూపిస్తున్నాను ఎంతో ఇష్టమైన మష్రూమ్ బిర్యానీ రెడీ అయిపోయింది ఫ్రెండ్స్ మా ఆయనకైతే చాలా ఇష్టమంట తన కోసమే నేను ఈ బిర్యానీ చేశాను చాలా అంటే చాలా బాగుంది అన్నారు తిన్న తర్వాత మీరు కూడా ఒకసారి తప్పకుండా ఇంట్లో ట్రై చేసి చూడండి నచ్చితే మీరు ట్రై చేసి చూసిన తర్వాత నాకు కమెంట్ అయితే తప్పకుండా చేయండి ఫ్రెండ్స్ mushroom బిర్యానీ ఎలా తయారు చేశానో ప్రి ప్రిపరేషన్ అంతా మీరు చూసే ఉంటారు తప్పకుండా మీరు కూడా ఇంట్లో ట్రై చేసి చూడండి అలాగే నచ్చితే ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్ మాకైతే చాలా బాగా నచ్చింది మష్రూమ్ బిర్యానీ అనేది మేము సండే స్పెషల్ కి చేసేసాను నేను మీకు ఒకవేళ నచ్చినట్లయితే తప్పకుండా ట్రై చేసి నాకు కమెంట్ చేయండి అలాగే ఈ వీడియోని షేర్ చేయండి లైక్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో అలాగే మరొక మంచి వీడియోతో మీ ముందు ఉంటాను అంతవరకు బాయ్ బాయ్ ఫ్రెండ్స్